తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునఃప్రతిష్టాత్మ మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏళ్ల తరబడి భక్తులు ఎదురు చూస్తున్న స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ఈ నెల 28న గంటలకు జరుగునుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభూల దర్శనాలు మొదలవుతాయంటున్న ఆలయ ప్రధాన అర్చకులతో స్టూడియో అండ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రపంచంలోనే ఆధ్యాత్మిక దేవాలయంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకొని పూర్తి స్థాయిలో ఆధునిక పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. 21 నుంచి 28 వరకు ఆలయాన్ని పునర్ప్రారంభించినట్టు కూడా శ్రీజీవర స్వామి గారు ప్రకటించడం కూడా జరిగింది. అదే విషయానికి సంబంధించి మనం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన అర్చకులు వారితో పాటు ఉన్నాం, వారు కూడా అడిగి తెలుసుకున్నాం. స్వామి గారు 21 నుంచి 28 జరిగేటువంటి ప్రధాన యొక్క పూజల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ ఆలయానికి ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నారు? श्रीमते रामानुजायन नमः. श्री यादाद्रीशाय नमः. यादाद्री लक्ष्मी नरसिंह स्वामी क्षेत्रम महा महापुण्यक्षेत्रम. स्वामीवारु वेदकालंलोने ई कोंडपैन वेंचेसी उन्नारु. కలియుగం ఉన్నంత వరకు కాలం ఉన్నంత వరకు యుగ యుగాల అనంతరం కూడా స్వామివారు ఇక్కడే వేంచేసి ఉంటారు. చరిత్రలో ఆలయాలు జీర్ణమైపోవడము మళ్ళీ పునఃప్రతిష్ఠింప కావటం అనేటువంటిది సర్వ సహజమైన విషయము. మన తెలంగాణ ప్రజల భాగ్యోదయ భాగ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆలయాన్ని 1000 కోట్లతో 1000 విధాలుగా సర్వకళా సమాహారంగా సర్వశాస్త్ర సమన్వితంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర విధి విధానంగా భగవద్్ ద్రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరంగా నిర్మాణం కావింపబడింది. మన భాగ్య విశేషం చేత స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సర పాల్గుణ బహుళ తదే నుండి ఏకాదశి పర్యంతం వరకు స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో ప్రారంభింపబడి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంలో కుంభాభిషేకాన్ని స్వామివారు స్వీకరిస్తారు. ఈ మధ్యలో స్వామివారికి మొదటి రోజున విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు జరుగుతాయి. వెంటనే ఆలయంలో ఎలాంటి వాస్తు దోషాలు క్షేత్ర దోషాలు ఉండకుండా మహావాస్తు శాంతి, వాస్తు పూజ, పర్యగ్నీకరణం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి వైదుష్య వేదోక్త కార్యక్రమాలు జరుగుతాయి. తెల్లవారి అగ్ని మథనము జరుగుతుంది. ఏదో లౌకికాగ్నిని కాకుండా వేదోక్తమైనటువంటి మహామంత్ర జనితమైనటువంటి అగ్ని మథనం చేయడం జరుగుతుంది. ఆ అగ్నిమథనం ద్వారా యజ్ఞం ప్రారంభమవుతుంది. బ్రాహ్మణోత్తములు ఋత్విక్కులు అందరూ కూడా వైష్ణవ సాంప్రదాయం ప్రకారము మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు స్వామివారి యంత్రములకు ధారపోస్తారు. ఈ 7 రోజుల పాటు స్వామివారికి వారు జపాలు చేస్తారు, వేద పండితులు వేదపారాయణం చేస్తారు. యాగశాలలో యజ్ఞకుండములైనటువంటి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ యజ్ఞకుండములు, మహాలక్ష్మి యజ్ఞకుండము, పద్మకుండం అంటాం దాన్ని. ఆ కుండములలో మహావైదుష్యంగా విశేష హోమాలు ఉదయము సాయంత్రం జరుగుతాయి. స్వామివారికి ప్రతిష్ఠింపబోయేటువంటి విగ్రహములకు శిలాతత్వం పోయి మహా పంచ ఉపనిషన్మయ శరీరం కావాలి, ప్రాణం రావాలి అని సంకల్పం చేసుకొని మొదటగా స్వామికి పంచ గవ్యాదివాసము, మృతికాదివాసము చేసి ప్రతిరోజు ఒక ఉత్తమ మధ్యమ ఉత్తమోత్తమ అభిషేకాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ధాన్యాదివాసము, జలాధివాసము, శహ్యాదివాసము, ఫల పుష్పాదివాసము అనేటువంటి అధివాసాలు నిర్వహించి ప్రాణన్యాస, తత్వన్యాస, కళాన్యాస హోమాలు, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి చొప్పున చేయడం జరుగుతుంది. 28వ తారీఖు నాడు మిథున లగ్న పుష్కామ ముహూర్తం, ఈ ముహూర్తం చిన్నజీర స్వామివారు నిర్ణయించినారు. దాని ప్రకారము ఆ రోజున కుంభాభిషేకము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీమాన్ కల్వంకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క కర్ర కమలముల ద్వారా మా ప్రధానార్చకత్వంలో ఈ ఆలయం పునరుద్ఘాటన జరిగి ప్రజలకు అంకితం చేస్తారు. నిత్య పూజలన్నీ కూడా మహావైభవంగా పునఃప్రారంభింపబడతాయి. 28వ తారీఖు జరిగినటువంటి పూజల అనంతరం భక్తులకు ఎప్పుడు స్వామివారి దర్శనం ఉంటుంది? స్వామివారికి ఆ రోజున భక్తులకు కొంచెం ఇచ్చేసినటువంటి భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తాము. ఆ తర్వాత మరి ఆలయంలో ఉండబడేటువంటి సాధక బాధకాలను అనుసరించి వెంటనే కూడా దర్శనమైతే కొనసాగుతుంది। పరిశుద్ధి కార్యక్రమము తర్వాత గోవా కట్టెలు విప్పడం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి। యథాప్రకారం దర్శనాలు అయితే ఆ రోజు ప్రారంభింపబడతాయి। ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి। అదే విధంగా 21 నుంచి 28 వరకు జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన పూజలు ఈ విధంగా చేసిన అనంతరం భక్తులకు కూడా అదే రోజు నుంచి దర్శనమిస్తున్నట్టు కూడా ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు చెప్పారు। ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఆధునిక పనులు పూర్తి చేసుకొని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలే కాకుండా యావత్తు భారతదేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి రావడానికి వేచి చూస్తున్నారు। అదే క్రమంలో ఓపెనింగ్ కూడా సిద్ధమైనట్టు కూడా ఆలయ సంబంధించిన సిబ్బంది అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు ఏర్పాటు చేస్తున్నారు। వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి అన్ని అంగుళాలలో ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ ఆలయ అధికారులు చెప్తున్నారు। అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కూడా గైడ్ చేయడానికి కూడా టూరిజం శాఖ వారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితేనేమి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్నారు। వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కూడా రూట్ వారిగా మ్యాప్ ఇస్తున్నారు। గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రాంతాలకు విచ్చేసి ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఇప్పటికే చెప్పారు। అది ఏది ఏమైనప్పటికీ దేవాదాయ శాఖ నిర్ణయించినటువంటి డేట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పూజలు అయితేనేమి ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి ఏర్పాట్లు అయితేనేమి అన్ని సక్రమంగా ఉన్నాయి। ఆ పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రారంభం జరుగుతున్నట్టు కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు। కెమెరామెన్ శ్రవణ్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, స్టూడియో న్యూస్।